हाय हेलो वेलकम बैक टू माय चैनल नेनु मी शैवाली दंताला इवाला मनम चेसुकुंटुन्नाम अवकाडो सैंडविच दानिकि कावाल्सिंदी 1 अवकाडो 1 टमाटो 1 ऑनियन 1 कुकुंबर एंड 5 टू 6 गार्लिक क्लॉव्स फर्स्ट ऑनियन नी पील ऑफ चेसुकोनी వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసి చాపర్లో వేసేసుకొని చాప్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా పెద్దగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం చాపర్లో వేసి చాప్ చేసేస్తాం కదా. సో అలా సరిపోతుంది. ఎవరి దగ్గర చాపర్ అవైలబుల్ లేకపోతే కటర్తోనే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కుకుంబర్ని కూడా అలాగే పీల్ ఆఫ్ చేసి చాపర్లో వేసి చాప్ చేసేసాను. టమాటోని మాత్రం కట్టర్తోనే కట్ చేశాను, ఎందుకంటే చాపర్లో వేస్తే అది జ్యూసీ జ్యూసీ అయిపోతుంది. సో అలా అయితే శాండ్విచ్కి బాగోదని చాపర్తోనే కట్ చేసేసాను. సో అవి అలా చాప్ అవుతూ ఉంటాయి. మనం అవకాడో గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఓకే, మెయిన్ అవకాడో ఇస్ ఎ బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్. అంటే అది మన ఇమ్యూనిటీని పెంచుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు అది రెగ్యులర్గా తీసుకుంటే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి, అలాగే హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ, అండ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. ఇది అవకాడో నాట్ ఓన్లీ ఫర్ హెల్త్, ఇది బ్యూటీలో కూడా చాలా ఉపయోగపడుతుంది. దాన్ని కొంచెం తీసుకొని చిన్న పీస్ తీసుకొని పేస్ట్ లాగా చేసి ఫేస్కి అప్లై చేసుకుంటే మన ఫేస్ చాలా స్మూత్గా అవుతుంది. నేనైతే ఇప్పుడు అవకాడో శాండ్విచ్ చేస్తున్నాను. అంతేకాకుండా అవకాడో యూస్ చేసి దాన్ని పేస్ట్ లాగా చేసి మనం చపాతీ పిండి కలుపుతాం కదా, దాంట్లో వేసి మిక్స్ చేసుకొని చపాతీస్ చేసుకుంటే అలా తిన్నా హెల్త్కి బాగానే ఉంటుంది. అవకాడోలో ఫోలిక్ యాసిడ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్ డైలీ కన్స్యూమ్ చేస్తే వాళ్ళకి చాలా మంచిది, లోపల ఉన్న బేబీస్కి కూడా చాలా మంచిది. జనరల్గా ఇది మనకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, కానీ గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఎక్కువ మట్టుకి, అంటే కాయలాగా ఉంటుంది. సో ఇది మనం ఇంటికి తెచ్చుకున్నాక 2-3 డేస్ ఆగితే ఇలా డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్లోకి అవుతుంది. సో అప్పుడు మనం యూస్ చేసేసుకోవచ్చు ఇంకా దాన్ని. ఫస్ట్ అలా అవకాడోని కట్ చేసి మన హ్యాండ్స్తో ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేయగానే అది ఓపెన్ అయి వచ్చేస్తుంది. ఆ సీడ్ మాత్రం కొంచెం హార్డ్గా ఉంటుంది. సో అది మనం నైఫ్ని అలా గుచ్చేసి ఇలా ట్విస్ట్ చేస్తే అది మనకు వచ్చేస్తుంది నైఫ్తో పాటు. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని దాంట్లోంచి మొత్తం అలా తీసుకోవాలన్నమాట అవకాడోని. నేనైతే అది కొంచెం గట్టిగా ఉంది, అందుకే నేను గ్రైండర్ జార్లో తీసుకుంటున్నాను మళ్ళీ గ్రైండ్ చేద్దామని. జనరల్గా అయితే ఇంకా 1 డే అలా ఆగితే ఇంకా మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు మనకు గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ అలా స్పూన్తో స్మాష్ చేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు గ్రైండర్ జార్లోనే నేను ఇంటి గార్లిక్ క్లోవ్స్ ఉన్నాయి కదా, ఎల్లిపాయలు, అవి కూడా అందులోనే యాడ్ చేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను. అదే గ్రైండర్ జార్లో నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను, అది మీ టేస్ట్ని బట్టి. నేనైతే కొంచెం యాడ్ చేశాను, మీరు ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి. అలా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాక ఒక డిష్లో డిష్ అవుట్ చేసేసుకోవాలి. ఇది చూడ్డానికి సేమ్ మనకి మయోనీస్ లాగా ఉంటుంది. కిడ్స్ జనరల్గా మయోనీస్ ఎక్కువ ఇష్టపడతారు కదా, సో మనకు మయోనీస్కి బదులు ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ మిక్సర్లోకి మనం ఇవి చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ అందులో యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్ ఇంకా ఆనియన్ కుకుంబర్ టమాటో అవి ఉన్నాయి కదా, అవి ఇంకా ఈ పేస్ట్ బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు బ్రెడ్,
బ్రెడ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఐదర్ బ్రౌన్ బ్రెడ్ ఆర్ మిల్క్ బ్రెడ్. మేమైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ టూ సైడ్స్ కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు టోస్ట్ చేసేసుకోవాలి, సరిపోతుంది. ఇలా అన్ని బ్రెడ్స్ నేను టోస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మేము టిఫిన్ చేసేస్తాము అందరం కలిసి. ఇలా బ్రెడ్కి వన్ సైడ్ స్ప్రెడ్ చేసేసి పైనుంచి ఇంకో బ్రెడ్ పెట్టేసి హ్యాపీగా తినేయడమే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా? నేనైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. గుడ్ డే.